हेलो हाय नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड विद राजू భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడులో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది దానికి సంబంధించి ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఇక్కడే నిర్వహించుకుంటుంది అందుట్లో జిహెచ్ఎంసి కార్పొరేటర్లని నరేంద్ర మోడీ పిలిపించుకున్నారు దాదాపుగా గంటసేపు మాట్లాడడం అనేది జరిగింది మోడీ ఏంటి ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు పిలిపించుకోవడం ఏంటి అని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు సో దానికి గల కారణాలు ఏంటంటే ఎందుకు పిలిపించుకున్నారు ఏంటి అంటే అసలు తెలంగాణలో దాదాపుగా అరవై స్థానాలు గెలుస్తా సేమ్ తెలంగాణలో అధికారం చేపట్టవచ్చు అందుకని హైదరాబాద్ నుంచి ఒక ఐదు నుంచి ఏడు స్థానాలు గెలుపొందాలని చెప్పేసి అయితే కార్పొరేటర్లకు కూడా ఈసారి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ పార్టీ దృఢంగా నిర్ణయించుకుంది అయితే గ్రామాల స్థాయిగా ఇప్పటి నుంచే అక్కడ క్యాడర్ని అయితే రెడీ చేస్తుంది హైదరాబాద్లో కూడా గెలవాలని చెప్పేసి ఇక్కడ క్యాడర్లలో ఏ కార్పొరేటర్ అయితే బాగుంటుంది ఏ క్యాడర్ ఏ కార్పొరేటర్కి ఏ క్యాడర్ ఎక్కువగా ఉంది ఆర్థికంగా పలుకుబడి పరంగా ఏ కార్పొరేటర్ అయితే ఎమ్మెల్యేగా ఇచ్చినా కూడా గెలుపొందుతాడని చెప్పేసి ఆ లెక్కలు కూడా ఇప్పటి నుంచే రెడీ చేస్తుందంట భారతీయ జనతా పార్టీ అందుకని కార్పొరేటర్లతో మోడీ మాట్లాడడం తర్వాత ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఎవరైతే గెలుస్తారో అని చెప్పేసి లెక్కలు కూడా వేస్తున్నారంట భారతీయ జనతా పార్టీ నాయకులు అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరైతే అంటే డబ్బు పరంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ లేకపోతే పలుకుబడిగా కానీ ఎవరైతే కరెక్ట్గా ఒక అభ్యర్థి దొరుకుతాడో వారికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీ రెడీ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడున్న చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో కార్పొరేటర్లుగా గెలిచి వచ్చిన వాళ్ళే అని చెప్పేసి కూడా అంటున్నారు హైదరాబాద్లో ఒక కార్పొరేటర్ అంటే చిన్న స్థాయి ఎమ్మెల్యే లెక్క అని చెప్పేసి కూడా అది అందరికీ తెలిసిన విషయమే ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే ఎవరు అంటే కార్పొరేటరే అన్న విధంగా కూడా ఆ కార్పొరేటర్కి పలుకుబడి ఉండడం అనేది జరుగుతుంది అందుకని మెయిన్ హైదరాబాద్లో కనుక టార్గెట్ చేస్తే గ్రామాల స్థాయిగా ఆటోమేటిక్గా గెలవచ్చు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా భావిస్తుందంట అందుకని అని చెప్పేసి ఈసారి కార్పొరేటర్లకి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దృఢంగా నిర్ణయించుకుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు ముషిరాబాద్ ఉంది ముషిరాబాద్ నుంచి డాక్టర్ లక్ష్మణ్కి రాజ్యసభ ఇవ్వడం అనేది జరిగింది దాదాపుగా అక్కడ ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు కూడా అక్కడ ఎమ్మెల్యేగా నెక్స్ట్ బీఫామ్ ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు అందులో నవీన్ అంటే ముష్రాబాద్ కార్పొరేటర్ కానీ లేకపోతే గాంధీనగర్ కార్పొరేటర్ కానీ ఇట్లాంటి ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే బీఫామ్ ఫామ్ కోసం రెడీగా చూస్తున్నారంట అట్లాంటి నియోజకవర్గాలను ఎంపిక చేసి అట్లాంటి కార్పొరేటర్లను ఎంపిక చేసి నెక్స్ట్ ఎవరైతే ఎవరికైతే టికెట్ ఇస్తారో ఎవరైతే గెలుపొందుతారో అని చెప్పేసి ఎప్పటి నుంచి ఒక స్ట్రాటజీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు మెయింటైన్ చేస్తున్నారంట మరి హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కార్పొరేటర్లకు కనుక ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందుతారా లేదా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మాత్రం కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ముగ్గురికి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ని మించి భారతీయ జనతా పార్టీ వచ్చే ఉన్నాయా రెండు వేల పద్నాలుగులో ఐదు స్థానాలు గెలవడం అనేది జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్కి వచ్చేసరికి ఐదు నుంచి ఏడు స్థానాలు గెలుస్తుందా ఇవి మీ అభిప్రాయాలు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఏ కార్పొరేటర్కి ఎక్కడ స్థానం ఇస్తే గెలుపు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ